హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదేంటంటే అన్న, నేను బీటెక్ ని 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాను, 7 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాను, లేదంటే అంటే రెగ్యులర్ టైం కాకుండా సప్లీస్ రాసి డిలే అయింది, లేదంటే డిప్లొమా నేను చాలా సంవత్సరాల తర్వాత కంప్లీట్ చేశాను, అంటే 5 ఇయర్స్ కావచ్చు, 7 ఇయర్స్ కావచ్చు, లేదంటే 4 through 4, 2, 3 ఎనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే రెగ్యులర్ గా కాకుండా కొంచెం ఎక్కువ 1 or 2 ఇయర్స్ తర్వాత కంప్లీట్ చేశాను, బట్ నేను గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబిలిటీ ఉంటానా లేదా అనేది. గైస్, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, గవర్నమెంట్ జాబ్ కి నీకు సర్టిఫికెట్ ఉందా లేదా అని చూస్తారు. వాళ్ళు ఈ ఇమీడియట్లీ కంప్లీట్ అయిన వాళ్ళకి అన్నట్టయితే ఏమీ ఉండదు. ఓన్లీ పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్ మాత్రం వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతాయి. ఒకవేళ ప్యూర్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళైతే కండిషన్స్ పెట్టరు. పబ్లిక్ సెక్టర్ గానీ ఇంకేదన్నా స్పెషల్ గా రిక్రూట్మెంట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కండిషన్ పెడతారు. కాబట్టి ఎవరైతే ప్యూర్లీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ చదివితే సరిపోతుంది, అందులోనే మీకు క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. ఆల్రైట్, నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైనట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తే. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.